వాళ్ళ దగ్గర నుంచి మేము హామీలు పొంది ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య గ్యాప్ అంతకంతకు పెరుగుతోంది వచ్చే నెల 5వ తారీఖు దాకా నల్ల బ్యాడ్జ్లు ధరించి వర్క్ టు రూల్ పాటించాలన్నారు జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అసలే ఎన్నికల వేళ ప్రభుత్వం తమ బకాయిల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమానికి పిలుపునిచ్చింది ఇప్పటికే ఈ మేరకు ఉద్యమం ప్రారంభించిన ఉద్యోగులు విభిన్న రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు ఇందులో భాగంగా ఈవేళ్ట నుంచి ఉద్యమాన్ని మరో మలుపు తిప్పారు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఈవేళ్ట నుంచి వర్క్ టు రూల్ పాటించాలని ఏపీ జేఏసీ అమరావతి పిలుపునిచ్చింది ఈ మేరకు జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు ఇందులో ఆయన ఉద్యోగులు ప్రభుత్వం బకాయిలు చెల్లించనందుకు నిరసనగా ఈవేళ్ట నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే పనిచేయాలని కోరారు ఈ మేరకు ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగ సంఘాలన్నింటికీ సమాచారం పంపారు రాష్ట్ర కార్యవర్గ తీర్మానం మేరకు ఇప్పటికే ఉద్యమంలో 9వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఈ రోజు నుంచి వర్క్ టు రూల్ కేవలం 10:30 to 5 జిల్లాల్లో అదే విధంగా హెచ్ఓడిల్లో 10 to 5:30 వరకు మాత్రమే విధులు నిర్వహించే విధంగా ఉద్యోగులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపుని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా దయచేసి మీరు అందరూ ఐక్యంగా ఉండి సంఘాలకు అతీతంగా నాయకత్వాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసి మీ సంఘీభావం అందిస్తేనే ఈ రోజు ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల విశ్రాంత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి గమనించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను ఇప్పటికే 11వ పిఆర్సి ద్వారా మనం గతంలో తీసుకుంటున్నటువంటి రాయితీలు కూడా కోల్పోయిన పరిస్థితి గతంలో సంపాదించుకున్నటువంటి రాయితీల్ని కోల్పోకుండా కాపాడుకోవటానికి గత సంవత్సరం చేసిన ఉద్యమ ఫలితం కొంత